धर्मान् परित्यज्य माम् एकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि माश्च अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततम् योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी यो मद्भक्तः समीप्यः समशत्रौ च मित्रे च तथा मानावमानयो शीतोष्ण सुखदुःखे समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिः मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः यो माम् पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति हे श्रीराम परन्धाम పతిత పావనములకు నీ చరణములే మాకు శరణం. నీవు వేరు, నేను వేరునా? నేను వేరు, వీరందరూ వేరునా? అంతా నీవే, అందరము నీ బిడ్డలమే. నీ దయారసమున కంటే మాకు వేరే ధనము దేనికి? అంతకంటే శాశ్వతమైన ఐశ్వర్యము వేరేమున్నది. నిన్న ఆశ్రయించిన వాడు మహాపాపి అయినను నీవు నిరాకరింపలేదు. సర్వాంతర్యామివి నీవు, నీవే సర్వము అన్న సత్యము మరచి నేను
నాది నాది అని సంసార సాగరమును మునిగి తేలుచున్న మాకు నీకన్న జ్ఞానమార్గ ప్రదాతలెవరు? మా అజ్ఞానాంధకారమును కరుణాజ్యోతితో మాపగలవాడవు నీవి. మాకు సత్యమార్గము చూపగలవాడవు నీ ఒక్కడవి. మేము ఆశ్రితులం, నీవు రక్షకుడవు. మంగళ నామ సీతారామ రామ సర్వ మంగళ నామ సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనుకుమాని మోము చూపి రామ రామ నీవు నేనను వేద బుద్ధి మాపి మాలో నేను వేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ కామకోతాలో భామోహా పాశం మూలా కామక్రోధోమోహాపాశములా రామ రామ ఏకశిలా పురవాసా సీతారామ రామ ఏకశిలా పురవాసా సీతారామ రామ బహురూప విలాస కోదండ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ రామకృష్ణ గోవింద 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 ఎవరా నువ్వు? దేవుడు కూడా దీపానికి తుట్టముట్టిస్తావు? ఏ నీ అబ్బగంట పోరా మల్లన్న. నాన్న
నానా మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ పశువుని ఇలా సాగనిస్తే మనం ఒక క్షణం కూడా ఈ ఊళ్ళో కాపురం చేయలేము. వీడికి శాస్తి జరిపి తీరాలి. నీకెందుకు నాయన కోపం? మానవుల పాపపుణ్యాలు పాలించటానికి దేవుడున్నాడుగా, నువ్వూర్కో. పోతన్న గారు, తమరలా సెలవీకండి. వీడి దుర్మార్గం రోజు రోజుకు మితిమీరుతోంది. నిన్న మట్టసాని చూడండి, దేవుడు అభిషేకానికి తెచ్చిన పాలు కళ్ళంగడి పాలు తీశాడు. ఇట్లా ఎన్ని చూస్తూ ఊరుకుంటాం బాబు? శాంతించు నాయన, శాంతించు. ఆ పాలు కళ్ళు పాలు కావడం దేవుడికి ఇష్టమైనప్పుడు మనకెందుకు ఆ విచారం? దేవుడికి నీవు నేను ఎంతో వాడు అంతే. ఓనాటికి వాడే తెలుసుకుంటాడు. మల్లన్న వాణ్ణి పోని. మల్లన్న లక్ష్మి ఇచ్చే. లక్ష్మి ఇస్తావా లేదా? ఇది ఎవరి కోసం చెప్తే ఇస్తా. అయితే నేను ఇవ్వను. ఇయ్యో కదూ ఇవ్వను. నిజంగా ఇవ్వా? చదాలా మీ అన్నయ్యకి. ఆ పప్పుడు ఎగదు, పేరు చెప్పాలి. అత్తయ్య అది నాకు ఇమ్మ. నువ్వు ఏమిటి సరదా? అదేమిటో చెప్పమను. మరి అమ్మా పెళ్ళైన తర్వాత కదా మూడు పేరు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమమ్మా? ఇప్పుడే ఉంటావు. సరేలే, పెళ్ళయ్యాక మల్లని మల్లన్న మల్లన్న రోజు 100 సార్లు పిలిచిందాక అన్నానికి దాని ఇష్టం చూస్తే.